ప్రజెంట్ అయితే నాకు వైఎస్ఆర్. ఎందుకంటే టీడీపీ వచ్చింది, ఆ పని చేత ఈ పని చేత అన్నది ఏమి కనపడలా. ఏంటి రెండవది మ్యాజం ఏంటంటే నాకు నమ్మకం ఏంటంటే వైఎస్ఆర్ రావాలని. నాకేం చేశాడు, డోక్రా తీస్తున్నాడు, డోక్రా తీరా, మనిషికి ఎంత వేసాడు, 10,000 వేసాడు. రెండవది ఏం చేయరా, మ్యాజం ఇల్లు లేదు, ఏంటి అవసరం ఇవ్వాలా. అందుకే నా ఇంకా వైఎస్ఆర్కి వేయాలని. ఇంకా ఎన్న అన్నది నాకు వైఎస్ఆర్ అండి, వైఎస్ఆర్ రావాలి. జగన్ సీఎం 100% సీఎం అవ్వాలని నేను కోరుకుంటున్నా, అవుతాడు కదా. చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తే మాకు వాటర్ వస్తుంది అన్న ధీమ మాకుంది. పవన్ కళ్యాణ్ వచ్చినా జగన్ వచ్చినా ఎవరు వచ్చినా ఈ పోలవరం మరి ఆయన కృషితో తయారు చే ఆయన కృషి అంతా పోలవరం మీద పెట్టాడు కాబట్టి ఆ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం. చంద్రబాబు నాయుడు వల్లే అవుద్ది, వేరే వాళ్ళ వల్ల కాదు. జగన్ వచ్చి ఏం చేస్తాడన్నా, జగన్ వచ్చి ఏం చేస్తాడు చెప్పు చెప్పు చెప్పు. కాదన్నా, జగన్ వచ్చి ఏం చేస్తాడో జగన్ మాటల వరకే కానీ ఏమీ లేదు. అదే తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంటే అన్నీ అవుతున్నాయి. అది జగన్ అన్న ఏమీ చేయలేడు మాటల వరకే. అదే తెలుగుదేశం ప్రభుత్వం అయితే పోలవరం ప్రాజెక్టు మా కృష్ణ వాటర్ మరి రాజమండ్రిని తీసుకొచ్చాడంటే చంద్రబాబు నాయుడే తీసుకొచ్చాడు. ఏ ప్రభుత్వం కూడా చేయలేదు అటువంటి పనులు చేశాడు. ఇవాళ సిమెంట్ రోడ్లు వేయాలన్నా మామూలుగా వాటర్ ఇవ్వాలన్నా ఆయనే, ఆయన తప్పించి ఇంకెవరో చేయలేదు. మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే కొంచెం అభిమానం. ఆ పార్టీ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు బాగా పనిచేశాడు, ప్రతి వచ్చి మాకు బాగుంటుందని మేము అనుకుంటున్నాం. దాంట్లో చేశాడు, చేసినప్పుడు ఏది చేసిన తలకు ప్రభుత్వం తలకు ఖర్చు చేయాలి, ఒకే ఆయన అక్కడ చేస్తాడు. దాని గురించి మాకు వైఎస్ఆర్ పార్టీ అభిమాని, మాకు ఆయన మీద డిఎన్ఆర్ గారి మీదే ఉంది మాకు మట్టికి. అది గెలుద్దని మేము నమ్మకం. అవుతాడని అవ్వాలని అందరూ అనుకుంటాం, అయితే మన చేతిలో లేదు కదా సాహిత్యం అందరూ. మా అభిమాని జగన్ గారు అంటే కాదు పవన్ కళ్యాణ్ అంటే బాబు ఆయన అభిమానం ఆయనకుంటారు. ఇప్పుడు ఆయన గురించి మనం ఎంత చూడడం, ఇప్పుడు ఆయన అభిమానం ఆయనకుంటారు, మనం ఈ అభిమానం ఇటు డిఎన్ఆర్ గారి అభిమానం, ఇప్పుడు వైఎస్ఆర్ అభిమానం ఇలా మాట్లాడతాం. ఇంకా ఆయన గురించి ఇప్పుడు ఆయన బోల్డ్ మంది ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఆయనకి లేదని మాట్లాడటం. డెవలప్మెంట్ చేశారు, ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఇప్పుడు జగన్ గారు కొట్టేద్దాం అనుకుంటున్నాం. ఆయన మీద కొంచెం సానుభూతి కలుగుతుంది. పవన్ కళ్యాణ్ గారికి ఏమండి, జగన్ గారి అభిమానం మీద ఉందండి, జగన్ గారికి వేస్తాను. సీఎం అవుతాడనే నమ్మకం ఉందండి ఇప్పుడు పరిస్థితిని బట్టి. చంద్రబాబు నాయుడు గారు చాలా కార్యక్రమాలు చేశారు, చాలా బాగుంది. వృద్ధాప్య పెన్షన్లు కానీ ఏదైనా కానీ చాలా కార్యక్రమాలు అభివృద్ధి చేశారు. కాకపోతే అంటే పొలిటికల్ గా కొన్ని అంటే ఆయన కూడా వయసు పెరుగుతుంది కాబట్టి వేరే కొత్త యుక్త వయసు వాడు కావాలని చెప్పి జనాలు కోరుకుంటున్నారు. అందువల్ల అందరికీ మంచి మనిషి కావాలని చెప్పి, అందరికి ఉపయోగపడే మనిషి కావాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. కాబట్టి పార్టీ పరంగా కాదు, చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు ఫస్ట్ నుంచి ఉన్నారు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. కాకపోతే నెక్స్ట్ మంత్ నెక్స్ట్ నుంచి కొత్త కార్యక్రమాలు ఉన్న యుక్త వయసులో ఉన్న యంగ్ మ్యాన్ జగన్ గారు కానీ అలాగే జనసేన కానీ ఇంకా కొత్త పార్టీలో వస్తున్నాయి, వాళ్ళు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి దేశానికి అభివృద్ధి చేయాలి కానీ హాని చేయకూడదు. అందరూ ఏదైనా సరే డబ్బు సంపాదించవచ్చు, ఎంతవరకు ప్రజలకి ఏంటి ఇల్లు లేవు, బాత్రూమ్స్ లేవు, అటువంటి వాళ్ళు అందరూ ఏంటి మంచి నాయకుని ఎన్నుకొని వాళ్ళకి మేలు చేయాలి కానీ డబ్బు అంతా ఇవ్వాలి కాకపోతే రేపు ఉంటుంది, అది కరెక్ట్ కాదు. అందువల్ల మేము మీరు మంచి నాయకుడు కావాలని చెప్పి కోరుకుంటున్నాం. అందరికీ మంచి నాయకుడు కావాలి, కొత్త నాయకుడు కావాలి. ఎవరికి జగన్కి వేస్తామండి, ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తున్నాడు చూస్తున్నాంగా. ఉపదేశం అంతా కూడా ఏదో వాళ్ళ నాన్నగారు పెట్టిన ఇదే ఏం చేస్తున్నాడు కొడుగ్గా. మరి వాళ్ళ ముందు నుంచి ఆస్తిపడలే కదా, వాళ్ళు ఎలక్షన్లోకి వచ్చి సంపాదించింది ఏం కాదు కదా, ఒకసారి అది కూడా చూడాలిగా. సరే ఎవరు చేస్తే వాళ్ళే డెవలప్ చేసామని చెబుతారు, దానికేముంది. పవన్ కళ్యాణ్కి అయితే ఏమో మనం వేసేది ఏం లేదు, ఏమో జగన్ మీద ఉంది జనానికి, రైతులందరికీ. రైతుల పర్పస్గా అయితే ఈయన చంద్రబాబు గారు చేసింది ఏమి లేదు, అది వాళ్ళ రాజశేఖర రెడ్డి గారు అమలు చేసిందే ఈయన పెడుతున్నాడు అంతే. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.